హే సౌమ్య, ఆకలి అవుతుంది. ఏం చేసినావు ఈరోజు? ఈరోజు ఏం చెయ్యలేను. అదేంటి, ఏం చేయకపోవడం ఏంటి? ఈరోజు ఎందుకు వంట చేసిన మూడ్ లేదు. అమ్మ తినమ్మ, బయటకు వెళ్దామని ప్లాన్ వేస్తున్నట్టుంది, ఎలాగైనా తప్పించుకోవాలి. మరి ఎలా, నాకు ఇప్పుడు ఆకలి అవుతుంది కదా, ఏం చేద్దాం? నాకైతే మూడ్ లేదు. ఓకే, మరి అవుట్ సైడ్ అవుతుంది. ఒక పని చేద్దాం, నువ్వు చెప్పు, నేను చేస్తా. ఈజీగా ఏదింటది? ఇది ఎవరైనా వండుకునే ఈజీగా. పప్పు. ఓకే డన్, పప్పు చేద్దాం రా. అమ్మయ్యా, తొందరలో కమెంట్ అయినా కానీ ఎట్లా చేయాలనేమో. ఆయన 1000 రూపాయలు సేవ్ చేసినాం. బయట ఫుడ్ తిన్నామంటే వంట రాకుండా సరే చేస్తా అన్నాడు కదా, చెప్తా ఆయన సంగతి చెప్తాడు. చెప్పు, ఏం పప్పు చేద్దామా? సో పప్పు ఈజీ ఉంటుంది కాబట్టి చేద్దాం పప్పు. ఓకే సరే, పప్పు ఫస్ట్ ఆన్ చేసుకోవాలా స్టవ్? కాదు, కుక్కర్ లో పప్పు వేసుకోవాలి, కడగాలి. కుక్కర్ లో పప్పు వేసుకోవాలి అంటే ఇప్పుడు నలుగురు ఉన్నాం మనం, నలుగురికి ఎంత తీసుకోవాలి పప్పు? ఈ గ్లాస్ లో 2 గ్లాసుల పప్పు. ఓకే, వేసుకొని పప్పు మంచి కడిగి. ఓకే, దాంట్లో పప్పు అయితే తర్వాత దాంట్లో టమాటో, ఓకే, ఆనియన్స్ అవన్నీ వేసి మూత పెట్టేసి కుక్కర్ లో. ఓకే, ఆన్ చేయాలా? ఎప్పుడు ఆన్ చేయాలి చెప్పు నాకు. సరే సరే, ఓకే నేను చెప్తా. చేసి ఓకే, 3 విజిల్స్ తర్వాత పప్పు ఉడికిన తర్వాత మళ్ళీ చెప్తా. ఫస్ట్ అయితే వెజిటేబుల్స్ ఏం కావాలి? టమాటా, ఉల్లిగడ్డ. టమాటాలు అంతే, ఏం అవసరం లేదు. ఎవరైనా టమాటాలు కూడా చేసుకోవచ్చు. చేసుకోవచ్చు ఈజీగా, కళ్ళు మూసుకొని. ఇప్పుడు ఆన్ చేయాలి స్టవ్? ఫస్ట్ అయితే పప్పు కడుగుపో. ఫస్ట్ పప్పు కడగాల. ఓకే, కడిగినా. ఇక్కడికి రా. ఓకే, ఇందాక నువ్వు పప్పు వచ్చిన గ్లాస్ తీసుకో. ఈ బిందెలో నుంచి ఓకే ఒక గ్లాస్ పప్పుకి 2 గ్లాసులు వాటర్ పోయి. అంటే 4 గ్లాసెస్ పోయాలి. ఇప్పుడు 4 పోయి. బాగానే కోసుకున్నావు. థ్యాంక్ యూ. సరే, ఇప్పుడు ఇవి తీసి కుక్కర్ లో. కుక్కర్ లో అంటే ఈ వెజిటేబుల్స్ ఎట్లా కోసుకో, అంటే ఎంత మందికి కోసుకోవాలి ఎట్లా తెలుస్తుంది? అది మన ఇష్టం. నీకు ఆనియన్స్ ఎక్కువ ఇష్టం కాబట్టి ఎక్కువ కోసుకున్నావు. ఓకే, నెక్స్ట్. ఒక స్పూన్ ఆయిల్. ఒక స్పూన్ అంటే హాఫ్ అయినా పర్లేదు. సరిపడంత ఆయిల్ లేకపోతే ఎట్లా ఉంటుంది? సరే సరే. ఓకే, ఈ తాల్పు డబ్బాల నుంచి ఆ పింక్ స్పూన్ తోటి ఒక స్పూన్ జీలకర్ర. జీలకర్ర ఏది, ఎంతమందికైనా ఒకటి స్పూన్? ఇంకా చొక్కనకైతే ఎట్లయినా ఏం కాదు, ఒక స్పూన్ పసుపు తీసుకో. పసుపు వేసినావు కదా, నెక్స్ట్ కుక్కర్ మూత తీసుకో. ఇక్కడ నుంచి, ఇక్కడ నుంచి స్టార్ట్ చేయి. ఏ సూపర్, లైటర్ లైటర్ తీసుకో. ఫస్ట్ ఇటు నా సైడ్ చెప్పు, వద్దు ప్రెస్ చేసి నా సైడ్. సూపర్, మొత్తానికి అయితే పొయ్యి ముట్టించిన. కొంచెం చెప్పే హై ఫ్లేమ్ లో పెట్టి. ఓకే, ఇప్పుడు హై ఫ్లేమ్ ఉంది, ఇది హై లో ఉంది. ఇప్పుడు కొంచెం చెప్పే పెట్టి. ఓకే, ఒక విజిల్ వచ్చే స్టేజ్ ఉంటది కదా. ఎన్ని విజిల్స్ రావాలి ఇందులో? ఇప్పుడు 3 రావాలి. మొత్తం 3 విజిల్స్ రావాలి. ఇంకా సొక్కలకైతే 2. అట్లా ఏం లేదు, 10 మందికి చేసినా 3 విజిల్ రావాలి. ఓకే, ఇప్పుడు మంట పెద్దగా ఉంది కదా. అవును, విజిల్ వచ్చే స్టేజ్ ఉంటదా సౌండ్, అప్పుడు మంట చిన్నగా చేసుకోవాలి. మంట చిన్నగా. ఓకే, చిన్నగా. ఇంకా పప్పు ఏం లేదు ఇక, చెప్తా. ఇంకా ఇంకొంది ఉందా? ఓకే సరే, ఇప్పుడు విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేద్దాం. ఓకే డన్. చిన్నగా చేసి. ఓకే రైట్. ఎల్లిపాయలు తీసుకున్నావు. ఓకే, ఎల్లిపాయలు ఏం చేయాలి? ఎల్లిపాయలు తీసుకున్నావు కదా. అవును, దీంట్లోకి నేను చెప్పినట్టు చేయి, నేను వేస్తా. ఓకే, చేయి పట్టు. జీలకర్ర, జీలకర్ర ఎల్లిపాయలు తీసుకున్నావు కదా, దీంట్లో వేసి దంచు. దంచు అంటే ఓ మెత్తగా కాదు, చాలా పాతకాల రోగలు ఉన్నట్టుంది కదా, మనం ఇదే వాడతాం. సూపర్, ఎల్లిపాయలు నలిగిపోవాలి అట్లా. అట్లా తాల్పుకి ఏమేమి తీసుకోవాలంటే, ఓకే, 2 ఎండుమిర్చి, ఓకే, కరివేపాకు, కొంచెం కొత్తిమీర. కొత్తిమీర ఇందాక దంచుకున్నావు కదా ఎల్లిపాయ జీలకర్ర. ఎస్ ఎస్, అది. ఓకే, ఇవన్నీ అందులో వేసేయాలి తాల్పులో. అందులో ఆయిల్ వేసి జీలకర్ర వేసినాక వేయాలి. ఓకే, అది కావాల్సినంత ఆయిల్ వేసుకోవాలి కడాయిలకి. ఇంకొంచమే చెప్తా. చాలు, 2 స్పూన్స్? చాలు, అందాక 2 స్పూన్స్. ఓకే, ఒక చిన్న టీ స్పూన్ తోటి 1 స్పూన్ జీలకర్ర. ఓకే, 1 స్పూన్ ఆవాలు. ఇందాక అవన్నీ రెడీ పెట్టుకున్నాం చూడు, కరివేపాకు అవన్నీ తీసుకో. ఫస్ట్ ఎల్లిపాయలే. ఫస్ట్ ఎల్లిపాయ, తర్వాత 2 మిర్చి. ఇప్పుడు కరివేపాకు, ఇప్పుడు హాఫ్ కొత్తిమీర. ఓకే, దాన్ని మిక్స్ చేసి
మంచి గల్పు. ఓకే, ఎండుమిర్చి కొంచెం కలర్ చేంజ్ కావాలి. ఎండుమిర్చి కలర్ చేంజ్ అయ్యేదా తిప్పాలి? తిప్పాల్సిన అవసరం లేదు, ఒకసారి కలిపి ఎండుమిర్చి కలర్ చేంజ్ అయ్యేలా చూసుకోవాలి. నెక్స్ట్ స్మెల్ కూడా వస్తుంది అట్లా తాలి పెట్టినప్పుడు. వస్తుందా? లైట్ వస్తుంది. ఈ మిస్టేక్ చేయొద్దు. ఆ స్పూన్ ది ఓకే, అట్లా డైరెక్ట్ స్పూన్ పెట్టొద్దు. ఓకే, ఎలా పెట్టరు స్పూన్? ఇట్లా ప్లేట్ పెట్టి ప్లేట్ మీద పెట్టాలి. సూపర్. ఈ పప్పు మంచిగా ఉడికింది, దాన్ని స్మాష్ చేయి. స్మాష్ పప్పు అయితే చాలా ఇబ్బంది ఉంది, ఇట్లా కష్టమే. మరి వంట అంటే ఏమనుకున్నావు? అంతే కదా. ఒక 5-6 టైమ్స్ మంచి ఇట్లా స్మాష్ చేయి. సౌండ్ తిప్పు దాన్ని. స్మాష్ చేయడం ఎందుకు అంటే పప్పు నలిగిపోతుంది కదా, పిల్లలకి తినడానికి ఈజీ ఉంటుంది. స్మాష్ చేసినావు కదా? అవును అవును. పప్పు మంచిగా స్మాష్ చేసినావు కదా, దాంట్లో వేసేసి పోసి. ఈ సౌండ్ నాకు చాలా ఇష్టం తెలుసా? అవునా? కలపాలా దీన్ని? కల్పన ఇప్పుడు ఒకసారి కలుపు. నేను పప్పు చేస్తాను అనుకోలేదు తెలుసా, అందుకే నేను చేయించిన కదా. సూపర్. ఓకే, నెక్స్ట్ ఉప్పు కారం. ఉప్పు అండ్ కారం. ఉప్పు కారం ఎట్లా వేసుకోవాలి? నాకు ఇది మెయిన్ కదా. ఇప్పుడు ఇంత పప్పు ఉంది కదా, 1 స్పూన్ ఫుల్ తీసుకో. ఓకే, వేసేసి 1 స్పూన్ ఫుల్ వేసేసేయాలా? స్పూన్ ఫుల్ వేసేసి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు కారం తీసుకో. అంటే ఎవరి టేస్ట్ తగ్గట్టు వాళ్ళు సరిపడని తీసుకోవాలి. ఇది 1 స్పూనా? ఆ స్పూన్ తోటి 1.5 తీసుకో. ఈ స్పూన్ తోటి 1.5. ఇంకొక హాఫ్ తీసుకోవాలి. ఎంత దీనిలో? కొంచెం హాఫ్ అంటే కూడా కొంచెం అంత వద్దు. ఇంకా చాలు ఇంత, ఇది హాఫ్ చాలు. ఎందుకంటే మన కారం కొంచెం స్పైసీ ఉంటుంది. ఓకే, కలుపు. అంటే ఎవరి స్పైసీ తగ్గట్టు వాళ్ళు వేసుకోవాలి. నీకు కొంచెం స్పైసీ ఇష్టం కదా, గట్టలు గట్టలు అవుతుంది. అట్లనే అవుతుంది, కలిపి మొత్తం కలిపినాక పోతుంది. సిచ్యువేషన్కి తగ్గట్టు ఇప్పుడు ఇంట్లో ఎంతమంది జనాలు ఉన్నారో దానికి తగ్గట్టు పప్పు చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు నీకు గట్టిపప్పు తినడం నచ్చదు కదా, అందుకే ఇట్లా ఈ మాత్రం క్వాంటిటీ చేసుకోవాలి పలుసగా. ఇక ఆల్రెడీ ఉడకడం స్టార్ట్ అయింది కదా, బాగా బాగా బాయిల్ కావాలి. అప్పుడు నువ్వు టేస్ట్ చూడాలనికి ఏమైనా ఉప్పు కారం తక్కువ ఉంది అనుకుంటే అప్పుడు ఇక ఇట్లా బాయిలింగ్ మధ్యలో నుంచి తీసుకోవాలి. అంతే, పప్పు విజిల్ కావడము ఇట్లా ప్రాసెస్ 20 మినిట్స్ పడుతుంది. ఎవరికి వచ్చింది పప్పు? సో పప్పు అయితే ఉడికింది కదా, ఇప్పుడు టేస్ట్ చూసావా? టేస్ట్ నేనే చూడాలా? నేను చూడాలి. మరి ఎవరు చేస్తారు చూడద్దు, చూడు ఒకసారి, ఇది చూడు. ఆడికి సేవ కొంపేసి. బాగుంది బుజ్జి. వావ్, సూపర్, థ్యాంక్ యూ వెరీ మచ్. సూపర్ చేసినావు. దిస్ క్రెడిట్ గోస్ టు యు ఓన్లీ. పప్పు అయితే చేసేసినావు కదా, యా ఇంకా పనిలో పని మోక్ష దగ్గర అన్నం కూడా ఉండేసి. ప్లీజ్ 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 వెళ్ళిపోతా. అబ్బా ప్లీజ్ అన్నం వండేసి వెళ్ళిపో. సారీ.